एपी एमसेट एमबीसी काउंसलिंग संबंधी एवरकते फस्ट फेजो सीट अलॉटमेंट जो अलांट वालू सेल्फ रिपोर्टिंग एला चेयाली सो लाइव डेमो उ अलागे सेल्फ रिपोर्टिंग चेयकपोते एमवुतुंदी नेक्स्ट जॉइनिंग रिपोर्ट अंटे एंटी सेल्फ रिपोर्टिंग की लास्ट डेट एंटी कॉलेज लो कूडा खच्चितंगा मीरु रिपोर्ट चेयाला वद्दा इवन्नी नेनु क्लियर गा एक्सप्लेन चेस्तानु मीकु फस्ट थिंग एंटंटे ऑनलाइन लो सेल्फ रिपोर्टिंग एला चेयाली चूद्दाम सो इदी ऑफिशियल वेबसाइट अन्नमाट एपी एप्स 2021 एडमिशन्स ऑफिशियल वेबसाइट इदी ई वेबसाइट मनं ओपन चेयाली फस्ट सो आ वेबसाइट लिंक नेनु किंद डिस्क्रिप्शन लो प्रोवाइड चेस्तानु डायरेक्ट गा क्लिक चेयंडि मीरु क्लिक चेयगाने ई पेज ओपन अवुतुंदि मनकु ई पेज लो ఇక్కడ క్లియర్గా ఇచ్చారు డౌన్లోడ్ అలాట్మెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఫ్రమ్ ద సర్వర్ 1 ఆర్ ఫ్రమ్ సర్వర్ 2 ఆర్ ఫ్రమ్ సర్వర్ 3 మనకి ఒక 3 సర్వర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఒక సర్వర్ బిజీగా ఉంటే ఇంకొక సర్వర్ ద్వారా మనం ట్రై చేయొచ్చు ఆ విధంగా అన్నమాట సో ఫస్ట్ మనము ఏదో ఒక సర్వర్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఇక్కడ మీ అప్సెట్ హాలిడేకట్ నంబర్ ఎంటర్ చేసుకోవాలి తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ మొబైల్ నంబర్ చూపిస్తుంది లాస్ట్ 4 డిజిట్ చూపిస్తుంది సో మీ మొబైల్ నంబర్కి ఓటీపీ వచ్చి ఉంటుంది చెక్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ అలాట్మెంట్ లెటర్ అని చెప్పి మెన్షన్ చేశారు తర్వాత మనకి ఇక్కడ 3 లింక్స్ అయితే ఇచ్చారు ఒకటి వచ్చేసి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ లింక్ ద్వారా మనము సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు ఈ లింక్ ద్వారా మనము వెబ్ ఆప్షన్స్ ఏమేం కాలేజీకి వెబ్ ఆప్షన్స్ ఇచ్చామో చెక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనము సెకండ్ లింక్ క్లిక్ చేయండి సెల్ఫ్ రిపోర్టింగ్ క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి జాయినింగ్ డీటెయిల్స్ అని చూపిస్తుంది మీ హాల్ టికెట్ నంబర్ మీ ర్యాంక్ మీ క్యాండిడేట్ నేమ్ సారీ మీ ఫాదర్ నేమ్ జెండర్ క్యాస్ట్ అలాటెడ్ ఇన్స్టిట్యూట్ తర్వాత అలాటెడ్ బ్రాంచ్ ఇవన్నీ మనకు చూపిస్తుంది ఓకేనా సో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద అలాట్మెంట్ ఆర్డర్ కేర్ఫుల్లీ సో మీ అలాట్మెంట్ ఆర్డర్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని పూర్తిగా చదువుకోవాలి మనం తర్వాత ఇక్కడ ద లాస్ట్ డేట్ ఫర్ సెల్ఫ్ రిపోర్టింగ్ అట్ అలాటెడ్ కాలేజ్ ఈజ్ 22/11/2021 సో సెల్ఫ్ రిపోర్టింగ్కి లాస్ట్ డేట్ ఎప్పుడు ఈ మంత్ 22 అన్నమాట ఇక్కడ మన కింద యాక్సెప్ట్ మై జాయినింగ్ సో ఆ లింక్ క్లిక్ చేయాలి సో ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది జాయినింగ్ డీటెయిల్స్ బేస్డ్ ఆన్ యువర్ యాక్సెప్టెన్స్ టు జాయిన్ ఇక్కడ మీ కాలేజ్ కోడ్ చూపిస్తుంది ఇక్కడ మీ బ్రాంచ్ చూపిస్తుంది బేస్డ్ ఆన్ యువర్ యాక్సెప్టెన్స్ టు జాయిన్ ఒక పర్టికులర్ కాలేజ్ ఆ బ్రాంచ్ త్రూ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఆన్ డేట్ 18/11/2021 సో ఈరోజు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే ఈరోజు డేట్ చూపిస్తుంది రేపు చేస్తే రేపు డేట్ చూపిస్తుంది అనమాట ఇక్కడ ఓకేనా తర్వాత యువర్ జాయినింగ్ డీటెయిల్స్ ఆర్ కన్ఫర్మ్డ్ మీ జాయినింగ్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేశామని చెప్పి ఒక సెంటెన్స్ అయితే మెన్షన్ చేశారు ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది నోట్ సబ్మిట్ దిస్ అలాంగ్ విత్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఆల్రెడీ డౌన్లోడెడ్ సో మీరు కాలేజ్కి ఖచ్చితంగా రిపోర్ట్ అయితే చేయాలి నేను చెప్పాను కదా స్టార్టింగ్లో ఈ వీడియోలో నేను ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పేసి చూడండి ఇక్కడ కాలేజ్లో కూడా ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి అంటే చేయాలా వద్దా అంటే ఖచ్చితంగా చేయాలి సో మీరు కాలేజ్కి వెళ్ళేటప్పుడు మీ అలాట్మెంట్ ఆర్డర్ కాపీ ఉండాలి మీ దగ్గర అలాగే మీ జాయినింగ్ డీటెయిల్స్ ఇక్కడ చెప్పాను చూడండి మీరు జాయినింగ్ రిపోర్ట్ అంటే ఏంటంటే ఇదన్నమాట సో జాయినింగ్ ఇది జాయినింగ్ రిపోర్ట్ ఇది ఈ జాయినింగ్ రిపోర్ట్ ఇది ప్రింట్అవుట్ తీసుకోవాలి అలాగే మీ అలాట్మెంట్ ఆర్డర్ ఈ విధంగా మీ అలాట్మెంట్ ఆర్డర్ను తర్వాత మీ జాయినింగ్ రిపోర్ట్ ఇవి రెండు మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి ప్రింట్అవుట్ తీసుకొని కాలేజీలో ఒక కాపీ వచ్చేసి కాలేజ్ వాళ్ళకి ఇచ్చేయాలి ఒక కాపీ మీ దగ్గర పెట్టుకోవాలి సో మీ దగ్గర ఉన్న కాపీ పైన వాళ్ళు అక్నాలజ్మెంట్ చేస్తారు అక్నాలజ్మెంట్ అంటే మాకు రిపోర్ట్ చేస్తాడని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేస్తారన్నమాట సో అది మీ దగ్గర ఖచ్చితంగా పెట్టుకోవాలి మీరు ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం సో కాకపోతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు సర్టిఫికెట్స్ మాత్రం సబ్మిట్ చేయదు ఒకవేళ మీరు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలనుకుంటే కనుక లేదు సెకండ్ కౌన్సిలింగ్ వద్దు మనం ఫస్ట్ కౌన్సిలింగ్ సరిపోతుంది బాగుంది మా కాలేజ్ మంచి కోర్స్ వచ్చింది అంటే కనుక డైరెక్ట్గా మీరు ఆ సర్టిఫికేట్స్ ఇచ్చేసి ఫీజు ఏమైనా కట్టాలంటే కట్ అయ్యచ్చు లేకపోతే ఓన్లీ జస్ట్ రిపోర్ట్ మాత్రమే చేయండి సరిపోతుంది ఓన్లీ రిపోర్టింగ్ అన్నమాట ఈ సర్టిఫికేట్ అక్కడ ఇచ్చేసి రిపోర్టింగ్ చేస్తే సరిపోతుంది ఇంకేం లేదు సో మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను లాస్ట్ డేట్ సెల్ఫ్ రిపోర్టింగ్
సెల్ఫ్ రిపోర్టింగ్ లాస్ట్ డేట్ చెప్పాను 22. తర్వాత కాలేజీలో ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి, జాయినింగ్ రిపోర్ట్ చూపించాను. తర్వాత ఎస్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే ఏమవుతుంది? ఒకవేళ మీరు ఈ మంత్ 22 లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే కనుక ఆ సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయి నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి దాన్ని వేకెంట్ సీట్గా చూపిస్తారనమాట. సో అది ఆ సీట్ ఇంకొకరికి ఇచ్చేస్తారు నెక్స్ట్ కౌన్సిలింగ్లో. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, అలాగే కాలేజీలో కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.